శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఋషివాణి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజున మనం సంకష్టహర చతుర్థి యొక్క విశేషత, ఆచరించవలసిన విధి విధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నెల 26వ తారీఖున సంకష్టహర చతుర్థి. మామూలుగా అయితే ప్రతి నెల కూడా అమావాస్యకు ముందు వచ్చే చవితిని సంకష్టహర చతుర్థిగా జరుపుకోవడం మనకి శాస్త్రం నిర్దేశించింది. పూర్వకాలంలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కూడా ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేసిన తరువాతనే నిర్విఘ్నంగా సృష్టి కార్యక్రమం చేశాడని మనకి వివిధ పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈ సంకష్టహర చతుర్థి అంటేనే సంకటాలు దూరం చేసేది, దారుణమైన కష్టాలను పోగొట్టేది, ఉద్దండ విఘ్న పరికంఠన చెందటుడైన గణపతిని ఆశ్రయించడం వల్ల మనకి అనేక రకాల కష్టాలు నష్టాలు, అంటే కార్యక్రమం ప్రారంభం అవ్వడానికి మనకి ఎన్నో రకాల ఆటంకాలు వస్తాయి, అవన్నీ కూడా నిర్విఘ్నంగా పోయి చక్కగా నిరాటంకంగా మనం తలచిన కార్యక్రమాలు జరుగుతాయి. జీవితంలో అనూహ్యమైన మంచి ఉన్నత స్థితికి మనం వెళ్ళే అవకాశం అనేది ఈ సంకష్టహర చతుర్థి వ్రత పాటించడం వల్ల వస్తుంది మనకి. ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని 16 కానీ 20 సార్లు కానీ, 21 సార్లు కానీ, 11 సార్లు కానీ, 4 సార్లు కానీ ఎవరి శక్తిని అనుసరించి వాళ్ళు ఆచరించుకోవచ్చు. లేదు ప్రతీ నెల కూడా వచ్చే బహుళ చవితి రోజున యథాశక్తి చేసుకోవచ్చు. ఈ సంకష్టహర చతుర్థి నియమం పాటించే వాళ్ళు ఉదయం నుంచి చక్కగా ఉపవాసం ఉండి సాయంకాలం ప్రదోష వేళలో యథాశక్తి సంకటహర గణపతిని పూజించాలి. ఈ ప్రకారంగా పూజించిన తర్వాత ఉండ్రాళ్ళు నైవేద్యం కానీ లేదు బెల్లం కానీ నైవేద్యంగా పెట్టి తర్వాత ఆహారం అన్నం ప్రసాదంగా తినవచ్చు. అయితే అలా చేయలేని వారు మాత్రం చాలా ఈజీగా మనకి మార్పు రావాలి అనుకున్నట్లయితే కనుక సంకష్టహర చతుర్థిగా చెప్పబడ్డ రేపు కార్తీక మాసంలో వచ్చే సోమవారం నాడు 26వ తారీఖున వస్తోంది కాబట్టి ఆ రోజున చక్కగా శుచిగా స్నానం చేసి తలస్నానం చేసి వీలైతే కనుక ఏదైనా వినాయకుని గుడికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఆ వినాయకుడి గుడిలో 4 సార్లు గం గణపతయే నమః అని ప్రదక్షిణాలు చేసి కొబ్బరికాయ నైవేద్యంగా కొట్టుకుని అలాగే కొబ్బరి నూనెతోటి దీపారాధన చేయడానికి ప్రయత్నం చేయండి. లేదు ఇంటి దగ్గర చేసుకునే వాళ్ళు కూడా సంకష్టహర చతుర్థి రోజున తలస్నానం చేసి ఇంటిలోని దేవతామందిరంలో ఉన్న గణపతి వద్ద కొబ్బరి నూనెతోటి దీపారాధన చేసుకుని వీలైతే ఉండ్రాళ్ళు లేదంటే బెల్లం నైవేద్యంగా పెట్టవచ్చు. దానితోపాటుగా మనకి అన్ని చోట్ల లభిస్తుంది సంకటహర గణపతి స్తోత్రం, సంకటనాచన గణపతి స్తోత్రం అన్నది మనకు లభిస్తుంది. నారదుడు చెప్తాడు మాట సంకటహర గణపతి స్తోత్రం. ఈ సంకటనాశన గణపతి స్తోత్రం అనేది మనకు బయట అన్ని పుస్తకాల షాపులో లభిస్తుంది కాబట్టి ఆ సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం, అలాగే ఉదయం సాయంత్రం కూడా కొబ్బరి నూనెతో దీపారాధన చేసుకోవడం చేయడం వల్ల గణపతి అనుగ్రహం వల్ల విశేషంగా మనకి తలపెట్టిన కార్యక్రమాల్లో వచ్చే విఘ్నాలన్నీ కూడా పోయి జీవితంలో అత్యున్నత స్థితికి చేరుకుంటారని చెప్పి మనకి ముద్గల పురాణం చెబుతోంది, గణేష పురాణం చెబుతోంది, స్కంద పురాణం తెలియజేస్తోంది. కాబట్టి యథాశక్తి రేపు నేను చెప్పిన విధంగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి. గణపతి అనుగ్రహాన్ని పొందండి. శుభం.